अंडी वेलकम टू माय चैनल नेनु चैतन्यानी ई रोजु नेनु चेयबोये रेसिपी क्याबेजी फ्राई कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूपिस्तानु क्याबेजी इक्कड बागा सन्नगा तरिगि पेट्टुकुन्नानु आनियन्स पच्चिमिर्ची कर्वेपाकु पच्चि कोब्बरि तुरिमि पेट्टुकुन्नानु साल्ट पच्चिशनगपप्पु हाफ एन अवर मुंदु नानबेट्टि उडिकिंचि पेट्टुकुन्नानु पसुपु दानिमि गिंजलु ఆయిల్ ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు నేను ఒక కళాయి తీసుకున్నాను కళాయి తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం దాల్చిన గింజలు వేసుకోవాలి దాల్చిన గింజలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం ఇంత మామూలు కారం వేసుకోము పచ్చిమిర్చి కారంతోనే సరిపోతుంది కారం చూసుకొని ఎన్ని కావాలంటే అన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు కారానికి సరిపడా మనకి ఇది పచ్చిమిర్చితోనే చేసుకోవాలి పచ్చిమిర్చితోనే చేసుకుంటే ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో పసుపు వేసుకోవాలి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి 1 స్పూన్ వేసుకున్న తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత క్యాబేజీ వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాల్సిన అవసరం లేదు క్యాబేజీ వేసుకున్న తర్వాత క్యాబేజీ అంతా ఫ్రై అయ్యేలోపు అది కూడా వేగిపోతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకుంటున్నాను ఇది వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకూడదు మూత పెట్టకుండా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్యాబేజీ ఇలా వేగింది ఇప్పుడు వేగిన తర్వాత పచ్చి కొబ్బరి గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది వేసుకోవాలి పచ్చి శనగపప్పు ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషస్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసి 1 నిమిషం ఉంటే సరిపోతుంది ఒకసారి ఇది చూసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు క్యాబేజీ ఫ్రై చక్కగా మనకి రెడీ అయిపోయింది ఈ క్యాబేజీ ఫ్రై అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఇప్పుడు మన క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్